Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Dulipala Narendra arrest. APలో మరో రాజకీయ దుమారం. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఉన్న ఆయన నివాసానికి తెల్లవారుజామునే పెద్ద ఎత్తున పోలీసులు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 100 మంది దూళిపాళ నివాసానికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. దూళిపాళ నరేంద్ర కుమార్ ప్రస్తుతం సంగం డైరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డైరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ కేసు పెట్టింది. సెక్షన్ 408, 409, 418, 420, 445, 471, 120B కింద కేసులు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు దూళిపాళ సతీమణికి సిఆర్పిసి సెక్షన్ 52 కింద నోటీసులు జారీ చేశారు. అయితే అధికారుల తీరుపై టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూళిపాళ అరెస్టును టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ప్రతిపక్ష నేతల అరెస్టులతో వైసీపీ ప్రభుత్వం రాక్షానందం పొందుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. దూళిపాళ నరేంద్ర టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేత కిలారి రోసయ్య చేతిలో ఓడిపోయారు. ఆయన 2010 నుంచి సంగం డైరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డైరీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు గతంలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని గతంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య డిమాండ్ చేశారు. సంగం డైరీ ఆస్తులను కొల్లగొట్టడానికి టీడీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు ఖచ్చితంగా హెరిటేజ్ డైరీకే పాలన సరఫరా చేయాలని షరతు విధించారని ఆరోపించారు. సంగం డైరీలో పాల ఉత్పత్తిదారుల పిల్లల సంక్షేమం కోసం వెటనరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు దూళిపాళ మెమోరియల్ ట్రస్ట్కు ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇచ్చింది. అయితే ఈ భూమిలో కాలేజీ ఏర్పాటు చేయకుండా సొంత ఆస్తిగా అనుభవిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే వేతనాలు, సిబ్బంది నియామకాలు, ఆర్థిక అంశాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఏసీబీ అధికారులు దూళిపాళను విచారించే అవకాశం ఉంది.